ఉప్పిన తర్వాత దాదాపు మూడేళ్లకు బుచ్చిబాబు రామ్ చరణ్ తో హ్యాష్ టాగ్ ఆర్సీ సిక్స్టీన్ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయిపోయాడు ఇప్పటికే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఇదే ద్వితీయార్థంలో షూటింగ్ మొదలు పెట్టనుంది తెచ్చిపెట్టిన క్రేజ్ ను చెక్కు చెదరకుండా కాపాడటానికి రామ్ చరణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆచార్య కోలుకోలేని దెబ్బ కొట్టినా గేమ్ చేంజర్ తో గట్టి కమ్బ్యాక్ ఇస్తాడని మెగా ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఇక ఇది పూర్తి కాగానే చరణ్ బుచ్చిబాబు సినిమాను స్టార్ట్ చేయనున్నాడు మార్చి మూడో వారంలో ఈ సినిమా ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది ఈ వేడుకకు చిరంజీవి శంకర్ సుకుమార్ ఏఆర్ రెహ్మాన్ సహా ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు మరి ముఖ్యంగా జాన్వీ కపూర్ ఈ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ సినిమా కోసం బుచ్చిబాబు భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది మరి ముఖ్యంగా కాస్టింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ కావటం లేదని తెలుస్తోంది ఇప్పటికే జైలర్ నరసింహ అలియాస్ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను కీలక రోల్ కోసం ఫిక్స్ చేశారు ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ కోసం మరో స్టార్ ను ఈ సినిమా కోసం దింపుతున్నట్టు తెలుస్తోంది ఇన్సైడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాలో విలన్ రోల్ కోసం బాలీవుడ్ హీరోను దింపుతున్నట్టు తెలుస్తోంది లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా టైగర్ షాఫ్ ను కన్సిడర్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఇంకా ఈ విషయంపై టైగర్ షాఫ్ ను సంప్రదించలేదట ఒకవేళ టైగర్ షాఫ్ ఒప్పుకుంటే మాత్రం సినిమా రీచ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది పైగా బాలీవుడ్ లోనూ బిజినెస్ బాగా జరిగే ఛాన్స్ కూడా ఉంది స్పోర్ట్స్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను పరిశీలనలో ఉంచినట్టు తెలుస్తోంది ఈ సినిమాను మైత్రి సంస్థతో కలిసి సుకుమార్ నిర్మిస్తున్నాడు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు కాగా ఈ సినిమా కథను ముందుగా తారక్ చెప్పగా ఎన్టీఆర్ కు కూడా కథ బాగా నచ్చిందట కానీ కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు అదే టైంలో ఎన్టీఆర్ స్వయంగా ఆ కథను రామ్ కు చెప్పమని సలహా ఇచ్చాడట అలా బుచ్చిబాబు రామ్ తో ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు ఇన్సైడ్ టాక్